ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెగాసస్ పైవేర్ అనే అంశం వివాదాస్పదమవుతుంది ఇజ్రాయెల్ కంపెనీ తయారు చేసిన పెగాసస్ పైవేర్ సాఫ్ట్వేర్ ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళనకు కారణమవుతుంది పెగాసస్తో దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలు జర్నలిస్టులు ప్రజా సంఘాల నేతలు న్యాయమూర్తులు తదితర ఫోన్లపై నిఘా పెట్టారనేది ప్రధాన ఆరోపణగా ఉంది అంతేకాకుండా ఈ పెగాసస్ ద్వారా హ్యాక్ చేశారని మీడియాలో కూడా కథనాలు వచ్చాయి ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్లో మోడీ ప్రభుత్వం పాత్రను బహిర్గతం చేయాలంటూ మరియు స్వతంత్ర దర్యాప్తు చేయాలంటూ ఇద్దరు జర్నలిస్టులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఈ పెగాసస్ అంశంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది ఈ విషయమై ఆగస్టు మొదటి వారంలో విచారణ నిర్వహిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చెప్పారు మంగళ బుధ వారాలు మినహా మిగిలిన రోజుల్లో విచారణకు షెడ్యూల్ చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు ఈ విషయమై స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సమయం నుండి ఈ అంశంపై ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి పార్లమెంట్ ఉభయ సభలను సంభింపజేస్తున్నాయి ఈ ఉభయ సభల్లో ఇదే అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడుతుంది ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే సభలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే